వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, బ్లౌజ్ వర్క్. ఈ బ్లౌజ్ వర్క్ అయితే నిన్న నైట్ అయితే చేశానండి. సో ఈ వర్క్ అయితే చాలా తక్కువ కాస్ట్తో 50 రూపీస్ ఉన్నట్టున్నాయి నాకు ఇది కొనడానికి. అలాగే 1 అవర్ లోపే ఈ వర్క్ని అయితే ఫినిష్ చేసుకోవచ్చు. కుట్టేసిన బ్లౌజ్ మీద ఈ వర్క్ అయితే నేను చేశానండి. సో ఇవి చేయడానికి నేను ఏమేమి యూజ్ చేశాను, అలాగే ఈజీగా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేయండి. అలాగే ఈ బ్లౌజ్ మీద సారీ చూపిస్తాను, ఉండండి. ఇది బ్లౌజ్ మీద సారీ అన్నమాట. ఈ సారీ వచ్చేసి నేను వరలక్ష్మీదేవి పూజకి అమ్మవారికి సారీ డ్రాపింగ్ చేశాను కదా, ఆ చీర అన్నమాట. లైట్ బ్లూ అలాగే డార్క్ బ్లూ. ఈ సారీ అప్పటి నుంచి నేను కట్టుకోలేదండి, అలాగే ఉన్నది. సో ఇప్పుడు సంక్రాంతి కట్టుకుందాం అనేసి బ్లౌజ్కి వర్క్ చేశానన్నమాట. వీడియో స్టార్ట్ అయ్యే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీలో ఉన్న లైట్ బ్లూ కలర్ ఇలా థ్రెడ్తో మనకి బేస్ ఉంటాయండి. అవి చాలా తక్కువ కాస్టే ఉంటాయి, 1 or 2 రూపీస్ అవి ఒకటి తీసుకున్నాను. వీటిని కాయిల్ మిర్రర్స్ అంటారు అన్నమాట. సో ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, చాలా బాగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. రియల్ మిర్రర్స్ కాదండి, అవి తీసుకున్నాను. అవి వచ్చేసి తులం 10 రూపాయలు ఉంటాయి. ఒక 3 తులాలు 2 తులాలు అయితే మనకి చాలా ఎక్కువ వచ్చేస్తాయి లైట్ వెయిట్ మళ్ళీ. సో ఇది వచ్చేసి 3D అవుట్లైన్ గ్లిటర్స్ అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. నేను వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే ఇది వచ్చేసి నార్మల్ మా ఇంట్లో ఉన్న గమ్ అండి, అలాగే థ్రెడ్స్. నేను వచ్చేసి బయట నుంచి అయితే మీకు చూపించాను కదా బేస్లు, అవిని ఆ 3D అవుట్లైన్ అన్న మాత్రమే కొన్నాను అనమాట. సో ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ గ్లిటర్ 3D గ్లిటర్ ఎందుకు తీసుకున్నానంటే దాంతో మిర్రర్స్ అంటిస్తే అవి మనకి డ్రై అయిపోయిన తర్వాత మెరుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనేసి గ్లిటర్ తోటి ఈ విధంగా మిర్రర్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. నార్మల్ గమ్ ఉందనుకోండి మనకి స్టిక్ అయిపోయాక మనకి మెరుపు రాదు కదా, ఇదైతే మంచి బాగా మెరుస్తుంది అన్నమాట. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. నేను మనకి శారీలో గోల్డ్ కలర్ ఉంది కదా అనేసి నేను గోల్డ్ తెచ్చాను. ఈ విధంగా మొత్తం మిర్రర్స్, ఆ మిర్రర్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్, సో చాలా బాగా స్టిక్ అయిపోతున్నాయి ఆ గ్లిటర్ తోటి. కానీ మళ్ళీ ఈ కొంచెం బేస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, స్టిక్ అవ్వనేసి మా ఇంట్లోని మామూలుగా నార్మల్ గమ్ ఉంటే దాంతో ఈ బేస్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి తర్వాత ఒక చిన్న స్టిక్ చేసుకుంటే బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉండిపోద్దండి. ఇలా కూడా బాగానే స్టిక్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇలా స్టిక్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేనేమి డిజైన్ అది ఏం గీసుకోలేదు, నాకు అంచనా ప్రకారం వేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా చాలా ఈజీగానే వేసేయచ్చు, చాలా అంటే చాలా ఈజీ. సో ఆ వీడియోని అయితే అలా ఫాలో చేసి చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది. సో ఆ విధంగా నేను ఒక 50 వరకు తెచ్చానండి ఆ బేస్ అనేవి. సో అవి నాకు సరిపోతున్నాయా లేవా అని చూసుకుంటూ మనకి నెక్కి, హ్యాండ్స్కి, ఫ్రంట్ కొద్దిగా వస్తుంది కదా, అక్కడ మనకి ఆ లైట్ బ్లూ కలర్వి కావాలి. సో మిగతా బ్లౌజ్ అంతా కూడా మనకి ఆ గ్లిటర్, ఆ కాయిల్ మిర్రర్స్ ఉన్నాయి కదా, అవి ఉంటే సరిపోద్ది అనమాట. అవి నేను సరిపోతున్నాయా లేదా అని చూసుకుంటూ బ్లౌజ్ అంతా కూడా స్టిక్ చేసుకున్నాను. ఇవి స్టిక్ చేయడానికి ఎక్కువసేపు ఏం పట్టదండి. మనకి ఎప్పుడైనా బ్లౌజ్ సడన్గా ఇప్పటికిప్పుడు మనకి బ్లౌజ్ వర్క్ కావాలి అంటే మాత్రం ది బెస్ట్ వర్క్ అని మాత్రం నేను చెప్పగలను, చాలా తొందరగా అయిపోయింది. సో ఇది నేను ఫస్ట్ వర్క్ చేయిద్దాం అనుకున్నాను, మళ్ళీ ఇంకా నార్మల్గా కుట్టిస్తానండి. మరీ నార్మల్గా ఏం కట్టుకుంటామని అని ఆలోచించి ఈ విధంగా అప్పటికప్పుడు ప్లాన్ చేసి చేస్తానన్నమాట. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇది జస్ట్ మనం ఎక్కువ అన్నీ స్టిక్ చేయడంలోనే ఉంటుందండి. నెక్స్ట్ నేను ఆ బేస్లు అనేవి మళ్ళీ కొంచెం స్టిక్ కుట్టానన్నమాట. అవి ఎలా కుట్టానన్నది కూడా మీరు చూద్దరు కానీ, సో ఫస్ట్ ఇలా స్టిక్ చేసుకోండి. మీకు ఇలా మల్టీ కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి శారీలో మనకి లైట్ బ్లూ ఉంది కాబట్టి లైట్ బ్లూ ఒక్కటి యూస్ చేస్తున్నాను.
ఇలా ఆల్ కలర్స్ కూడా వేసుకుంటే సారీలో ఉన్న కలర్స్ ఇంకా రెండు మూడు కలర్స్ ఉంటుంటాయి కదండి, అలా రెండు మూడు కలర్స్ యూస్ చేసేసుకుంటే ఇంకా లుకింగ్ బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇలా నెక్ చుట్టూ నేను ఇవి స్టిక్ చేసుకుంటా వెళ్ళిపోతా. నెక్ చుట్టూనైతే ఇలా స్కై బ్లూ కలర్ బేస్లు ఉన్నాయి కదా అవి వేస్తాను. ఆ తర్వాత ఈ కాయిల్ మిర్రర్స్ని మొత్తం ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసేస్తాను అన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే వన్ లైన్ వీటి మిడిల్స్లో వేసుకుంటూ వెళ్తున్నాను. ఆ తర్వాత మొత్తం ఆ చుట్టూ కూడా నేను ఈ మిర్రర్స్తో కవర్ చేసేస్తాను అన్నమాట. సో అలాగైతే చాలా బాగా లుక్ వచ్చిందండి. ఫస్ట్ అయితే ఇలా వన్ లైనే పెట్టాను, నాకంత మరీ సింపుల్గా అనిపిస్తుంది అనిపించింది. తర్వాత ఇలాగా మళ్ళీ మొత్తం అన్నీ కూడా చాలా ఎక్కువగా వేసాక చాలా బాగా వచ్చిందనమాట. మనం మిడిల్లో వేసిన ఆ స్కై బ్లూ కలర్స్వి హైలైట్ అయ్యాయి ఇవి మిర్రర్స్ ఎక్కువగా వేయడం వల్ల. సో శారీలో టూ కలర్స్ ఉండడం వల్ల బ్లౌజ్కి చాలా బాగా సెట్ అయ్యిందనమాట. లైట్ బ్లూ డార్క్ బ్లూ ఎలాగైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో అలాగే వర్క్ కూడా బాగా సూటబుల్ అయింది దీనికి. అలా మొత్తం ఈ నెక్ అంతా కూడా ఈ మిర్రర్స్ మొత్తం స్టిక్ చేస్తాను. మీకు ఈ మిర్రర్ స్టిక్ చేసేటప్పుడు ఆ గమ్ము వచ్చేసి అందంగా కనిపించకపోవచ్చు, ఆ తర్వాత అయితే చాలా బాగా మెరుస్తుందండి. అది కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదా ఆ బేస్లో వచ్చేసి కుట్టెన్ అనేసి, అవి నార్మల్గా కుట్టడం ఎందుకనేసి వాటికి ఫోర్ సైడ్స్ కూడా ఇలా మా ఇంట్లో బీడ్స్ ఉంటాయి, ఆ బీడ్స్ ఫోర్ సైడ్స్ కార్నర్స్లో వేసుకుని స్టిచ్ చేస్తున్నాను అనమాట. అలా చేస్తే మనకి బేస్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఆ బీడ్స్ వేయడం వల్ల బ్లౌజ్ లుక్ ఇంకొంచెం పెరిగిందనమాట. సో ఇలా మొత్తం కొంచెం ఇందులో పని ఏదైనా ఉంది అంటే ఇవి బీడ్స్ స్టిక్ చేయడమే. ఇవన్నీ కూడా అంటించేయడమే కదండి, స్పీడ్గానే అయిపోయింది. సో ఈ బీడ్స్ వేయడానికి కాస్త టైం పట్టిందనమాట. నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెనకాల పార్ట్ అంతా కూడా ఇలా మిర్రర్స్ వేస్తే బాగుంటుంది అనిపించిందండి. సో మొత్తం మళ్ళీ ఇక్కడ ఇలా మిర్రర్స్ అయితే ఇలా స్టిక్ చేస్తున్నాను. మిర్రర్స్ మొత్తం చాలా ఎక్కువగానే వేశాను, చాలా ఈజీయే కదండి. సో అలా స్టిక్ చేస్తారనమాట. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి టూ లైన్స్ వేశాను, సేమ్ నెక్ వేసినట్టే. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే కంప్లీట్ చేశాను. చూడండి అసలు గమ్ము మనకి డ్రై అయిపోయిన తర్వాత ఎంత షైనింగ్ వచ్చిందో. ఈ గ్లిటర్ గమ్ అనేది చాలా బాగుందండి. మనం ఫస్ట్ యూజ్ చేసినప్పుడు వైట్ కలర్లో ఉన్న వాళ్ళు లుక్ అయిన ఫీలే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత చాలా షైనీ షైనీగా మెరుస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో బ్లౌజ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను కొన్నాయి వచ్చేసి ఆ గ్లిటర్ గమ్ము, ఆ కాయిల్ మిర్రర్స్, అలాగే ఆ స్కై బ్లూ కలర్వి, అంతే అండి, ఇంకేం తీసుకోలేదు. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటూ ఇంతేనండి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.